విశ్వాసం ఉన్నవారు మాత్రమే ఓర్చుకుంటారు, సహించుకుంటారట. ఈరోజు మరలా చెప్తున్నానండి, శోధన లేని వ్యక్తి అంటూ ఎవరూ లేరు, శోధించబడని జీవితం అంటూ ఏదీ లేదు. కానీ రెండు రకాల శోధనలు, ఒకటి దేవుడు మనల్ని మేలుగా చేస్తానికి, మేలుగా మారుస్తానికి, మనల్ని విలువైన వారుగా తీరుస్తానికి, మనకి ఒక లెవెల్ పెంచుతానికి. మంచికి చెప్తారు కదా ఈ డైలాగు, న్యూ లెవెల్స్ న్యూ డెవిల్స్. పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి ఒకసారి, ఈ టుడే యు ఆస్క్ గాడ్, దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను హెచ్చించు, నన్ను దీవించు, నన్ను బలపరచు. గెట్ రెడీ ఫర్ న్యూ డెవిల్స్. Because every new level, there is a new devil waiting for you to fight. Devil is fighting. What are you doing? Sleeping? If you are sleeping, you are dead. Game over. చిన్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఉపమానం. చిన్నప్పుడు గేమ్స్ ఆడేటప్పుడు చూసారా, అదేదో ప్రిన్స్ ఆఫ్ పర్షియా సంథింగ్, ఆ రోజులు ఉండేదండి 2D కంప్యూటర్స్లో, 1994 ఐ రిమెంబర్ ప్లేయింగ్. అందులో ప్రిన్స్ ఆఫ్ పర్షియన్ ఉంటుంది. ఎలాగ ఉంటుంది అంటే, అది గేమ్స్ చిన్న చిన్న దాంట్లో ఉంటుంది. ఒక్క లెవెల్ దాటేలేటప్పుడు మాన్స్టర్స్ ఉంటారు, అందరిని జంపుకుని వెళ్ళాలి, దాటుకుని ఎగురుకుని ఫైట్ చేసుకుని దూరుకుని అన్ని ఇక్కట్లు గేట్లు పడిపోతూ ఉంటాయి. అన్ని దాటుకుని దాటుకుని వెళ్తే లెవెల్ అవుతుంది. లెవెల్ అయ్యే ముందు పెద్ద మాన్స్టర్ ఉంటుంది, ఆ మాన్స్టర్ని గెలిచావా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. లెవెల్ 2 స్టార్ట్స్. ఇంకా ఎక్కువ హింసలో, ఇంకా ఎక్కువ ఆపోనెంట్స్, ఇంకా ఎక్కువ ఆబ్స్టకల్స్. లెవెల్ 3 ఇంకా ఎక్కువ, లెవెల్ 4 ఇంకా ఎక్కువ. కానీ అర్థం చేసుకోండి, ప్రతి నూతన స్థాయికి వెళ్ళేటప్పుడు నూతన పోరాటాలు, నూతన దురాత్మలు, నూతన చీకటి శక్తులు మనల్ని దాడి చేస్తుంది. దేవుడు వారిని మనల్ని పంపించమని, మనల్ని వారిని పోరాడమని, దేవుడు మనల్ని ఏదో వాళ్ళతో కట్టి పెట్టాలని, మనం ఓడిపోవాలని కాదు. దేవుడు మన విశ్వాసం ఎంత ఉందో పరీక్షిస్తున్నాడంట. ఈ సెయింగ్ లెట్స్ టెస్ట్ యువర్ ఫెయిత్. నువ్వు భయపడిపోతున్నావా, ధైర్యంగా నిలబడుతున్నావా? నువ్వు పిరికోడికి వెనక్కపోతున్నావా, పోరాడి ముందుకెళ్ళగలుగుతున్నావా? ఎందుకంటే నువ్వు లెవెల్ 1 దాటేవంటే నీ కెపాసిటీ పెరిగిందని అర్థం. అందుకనే లెవెల్ 2లోకి నువ్వు వెళ్ళావు. లెవెల్ 1 దాటనంత వరకు లెవెల్ 2కి వెళ్తానికి వీలు లేదు. అంటిల్ యూ పుట్ సమ్ చీట్ కోడ్స్, బట్ గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు పుట్ ఎ చీట్ కోడ్ అండ్ సెండ్ ఇట్ యూ టు లెవెల్ 14. ఎందుకంటే నిన్ను ప్రేమించే దేవుడు ఎత్తిన లెవెల్ 14కి పంపించాడు అనుకో, నీ పని అయిపోతుంది, నిమిషం నిలబడలో. ఈరోజు చాలామంది, దేవా నా జీవితంలో అంత లెవెల్ కావాలి ప్రభువా. దేవుడు అంటున్నాడు, ఫిక్స్ అప్ నీ విశ్వాసం, యువర్ పేషెన్స్, యువర్ కాన్ఫిడెన్స్, యువర్ ఫెయిత్, యువర్ వర్డ్, నీలో ఫోకస్ డెవలప్ చేసుకో. దేవుడు కోరదు అదే. నువ్వు ఎప్పుడైతే ఒక్క స్థాయిని నువ్వు ఎదిరించి పోరాడి దాటగలుగుతున్నావో, మరలా కొన్నిసార్లు చూడండి, గేమ్ ఫ్రెష్ స్టార్ట్ చేసేటప్పుడు మరలా లెవెల్ 1 వచ్చేటప్పుడు సర్రని ఆడేస్తారు, ఇందుకు అలవాటైపోయింది. నెక్స్ట్ లెవెల్ 2 పోవడం సర్రని వెళ్ళిపోతారు. వై? యు హ్యావ్ ద కెపాసిటీ. నీ విశ్వాసం ఎదుగుతుంది. దేవుడు కూడా మన జీవితంలో మన విశ్వాసం తగినట్టుగానే మన శోధించబడటానికి అనుమతి ఇస్తాడంట. ఈ మాట అర్థమవుతుందా అండి? మీ విశ్వాసం ఎంత ఉందో దాని తగిన లెవెల్లోనే దేవుడు పెడతాడంట అపవాదిని, దాన్ని దాటి నిన్ను పోరాడే అధికారం అవ్వడంట. అంటే నువ్వు ఒక్క దురాత్మను పోరాడగలుగుతావు అంటే లెవెల్ 1. నువ్వు అధికమైన దురాత్మలు, అధికమైన స్ట్రెస్, అధికమైన పెయిన్, అధికమైన ఇది టార్చర్స్ అనుభవిస్తున్నావు అంటే, ఎంతైతే నువ్వు పోరాడగలిగిన శక్తి ఉందో, ఎంతైతే నీకు విశ్వాసం ఉందో, అంతవరకే దేవుడు అనుమతిస్తాడంట.